హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఇక రాష్ట్రంలో కోవిడ్కి సంబంధించి కంప్లీట్ అయితే అయిపోయింది కోవిడ్ తాడు వేవ్ దానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం నుంచి కేసులు తగ్గుదల తొలి మలి విడతల కంటే ఒమిక్రాన్ భిన్నం ఒమిక్రాన్ ప్రభావంతో అనూహ్యంగా కోవిడ్ కేసులు పెరిగినట్టే పెరిగి తగ్గాయి ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు రో ఇరవై ఏడు వరకు కూడా రోజు కోవిడ్ కేసులు పెరిగాయి ఆ మరి రోజు నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి ప్రస్తుతం పాజిటివిటీ రేట్ చూస్తే ఒక శాతం లోపే ఉంది తొలి మలివిడత కోవిడ్ కేసులు పెరుగుదలకు తగ్గుదలకు నెలలు సమయం పట్టింది మల్లివిడత డెల్టాలో కంటే ఐదు రెట్లు రెట్లు అధికంగా ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది ఆ ఏడాది జనవరి ఒకటిన జీరో పాయింట్ యాభై ఏడు శాతం పాజిటివ్ రేటు నమోదైంది పదిహేను నాటికి అది పదమూడు పాయింట్ ఎనభై తొమ్మిది శాతం గాను ఇరవై ఏడు నాటికి ముప్పై రెండు పాయింట్ ఇరవై శాతం నమోదైంది గతంలో మాదిరిగా ప్రజల కదలకలపై ఈసారి ఆంక్షలు లేనందున కేసులు బాగా పెరిగినాయి అన్నమాట సో మూడు విడతల్లో కలిపి ఈ మూడు విడతల్లో కలిపి మనం అధికారికంగా చూసుకున్నట్లయితే సో మొత్తం మీద మూడు విడతల్లో కలిపి ఇప్పటివరకు ఇరవై మూడు లక్షల కోవిడ్ బారిన అయితే పడ్డారనమాట ఇరవై మూడు లక్షల మంది అయితే మొత్తంగా ఇట్లో ఇప్పటివరకు ఇరవై మూడు లక్షల మందిలో చిల్లర అయితే కోలుకున్నారు దాదాపు పదహారు పద్నాలుగు వేల మంది అయితే దాదాపు చనిపోయారు అనమాట అత్యధికంగా తూర్పుగోదావరిలో చూస్తే తక్కువగా విజయనగరంలో కేసులు అయితే రావడం జరిగింది సో మూడు విడతలో మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమంగా ఇక్కడ కేవలం ఇరవై ఎనిమిది రోజులంటే ఉందన్నమాట ఈ ఒమిక్రాన్ వేరియంట్ థర్డ్ వేవ్ సో ఇక్కడతో థర్డ్ వేవ్ అయితే క్లోజ్ అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ క్లియర్గా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి